హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదండి సో అంటే నాకు కుదరలేదు చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ అది కుదరట్లేదండి అందుకే లేట్ అయిపోయింది రీసెంట్గా శ్రీధర్ది బర్త్డే జరిగిందండి మ్యారేజ్ తర్వాత మేమిద్దరం బర్త్డేకి ఉండటం ఒక చోట ఇదే ఫస్ట్ టైం అండి సో ఇలా సింపుల్గా తన బర్త్డేకి ఇలా డెకరేషన్ అయితే చేశాను మరియు ఓవర్గా లేకుండా అలా సింపుల్గా అలా అరేంజ్ చేశానండి బెలూన్స్ అవన్నీ కూడా యాక్చువల్లీ నా వీసా ఈసారి చాలా లేట్ అయిందండి త్రీ మంత్స్ అయిపోయింది సో అంటే కొంచెం వరీ ఉందన్నమాట తన బర్త్డే టైంకి వస్తానా లేదా అని చెప్పేసి లక్కీగా ముందే వచ్చేసింది సో చాలా హ్యాపీ తను కూడా చాలా ఫీల్ అయ్యారండి ఆ టైంకి నేను బర్త్డే టైంకి వస్తానా లేదా ఒక్కరే ఉండాల్సి వస్తుందా అని చాలా అనుకున్నారంట లక్కీగా వచ్చేసింది వీసా ఆ టైంకి సో శ్రీధర్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ డెకరేషన్ అంతా చేశాను ఈవినింగ్ అదే మిడ్ నైట్ టువెల్వ్కి కేక్ కట్ చేసే టైంకి ఆ రూమ్లోకి తీసుకొచ్చానమాట అప్పుడు అడుగుతున్నారు ఎప్పుడు చేసావు ఇదంతా అని ఒక్కదానివి బాగా చేసావు అని చెప్పి అన్నారు యాక్చువల్గా ఆ బెలూన్సు నైట్ ట్వెల్వ్ టైంకి కేక్ కటింగ్ టైంకి కొన్ని పగిలిపోయినాయి అనమాట ఒక టూ త్రీ బెలూన్సు బట్ అయినా కూడా డెకరేషన్ అంతా కూడా నీట్గానే ఉంది ఎవరు కూడా లేరు ఫ్రెండ్స్ ఎవరు లేరు సో మేమే కేక్ కట్ చేసుకుంటూ ఫొటోస్ దిగుతూ సెల్ఫీస్ దిగుతూ అంతా ఆ వీడియో కూడా అలా రావటానికి మేమే అరేంజ్ చేసుకున్నామండి ఒక స్టాండ్ పెట్టేసి అలా మొబైల్ పెట్టేసి అరేంజ్ చేసుకున్నాము మేమిద్దరమే కేక్ కటింగ్ చేసుకొని తిని అలా సరదాగా టైం స్పెండ్ చేసాము అన్నీ పెట్టావు క్యాండిల్ ఏది అని చెప్పి సరదాగా అడుగుతున్నారనమాట యాక్చువల్గా నాకు ఎందుకో క్యాండిల్ ఇష్టం ఉండదండి క్యాండిల్ ఊదటం అలా ఇష్టం ఉండదు అందుకే క్యాండిల్ అది ఏమీ పెట్టలేదండి ఆ బెలూన్స్ కూడా నాకు ఇక్కడ తెలియదు కాబట్టి ఒక్కదాన్ని వెళ్ళలేను దగ్గరలో షాప్స్ అవేమి ఉండవు కాబట్టి తననే అడిగానన్నమాట నాకు బెలూన్స్ కావాలి బెలూన్స్ తెచ్చుకుంటానని చెప్పి చాలా ఫన్నీగా నవ్వారు ఎందుకంటే నా బర్త్డేకి నేను బెలూన్స్ తెచ్చుకోవడం ఏంటి ఇదేంటి అని చెప్పి చాలా అన్నారు కానీ ఏం చేస్తామండి ఇక్కడ నాకు తెలీదు లోకల్లో అంటే వెళ్ళలేం కూడా చాలా దూరంలో ఉంటాయి అన్నీ కూడా ఆ క్యాబ్ బుక్ చేసుకొని ఎందుకని చెప్పి తన్నే అడిగాను అండ్ కేక్ కూడా తన్నే వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి అన్నాను తనకైతే ఇంట్రెస్ట్ లేదు అలా బర్త్డేస్ అలా సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు మ్యారేజ్ యానివర్సరీ అంటే తప్పదు కాబట్టి ఓకే అంటారు కానీ బర్త్డే ఇష్టం ఉండదు నేను ఇంకా అలా డెకరేషన్ చేశాను బాగుండదని చెప్పి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి ఒప్పుకున్నారు మేమే కటింగ్ చేసుకొని మేమే తిని మేమే సెల్ఫీస్ దిగుతూ అలా టైం స్పెండ్ చేసాము ఆరోజు ఎవరూ లేరు అని ఉంది కానీ బట్ తప్పదు కదండి మేమిద్దరమే ఉన్నప్పుడు తప్పదు కాబట్టి అలా సరదాగా టైం స్పెండ్ చేసాము సో అలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా పడుకున్నామండి మార్నింగ్ లేచాక తనకి ఆఫీస్ ఉందని చెప్పి మార్నింగే లేచి తనకు నచ్చినవన్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ స్వీట్ అండి తనకి సేమియా కేసర్ అంటే చాలా ఇష్టము ఆఫ్టర్నూన్ లంచ్లోకి బెండకాయ ఫ్రై దోసకాయ పచ్చడి అండ్ సాంబారు చేశానండి ఇవన్నీ కూడా తన ఫేవరెట్ సో అందుకే చేశాను ఈవినింగ్ డిన్నర్కి బయటికి వెళ్దాం అని చెప్పారు ఎలాగో బయట నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అందుకని చెప్పి అన్నీ వెజ్ చేశాను ఇక్కడ సాంబార్లోకి అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా ఇష్టంగా తిన్నారండి అండ్ ఈవినింగ్ అయిన తర్వాత జైతూన్ అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్ ఉందండి మనకి అండ్ ఇండియన్ ఫుడ్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో ఈవినింగ్ డిన్నర్కి అయితే అక్కడికి వెళ్ళామండి హోటల్ అయితే చాలా చాలా బాగుంది అసలు హోటల్ యాంబియన్స్ కానీ అండ్ నీట్నెస్ కానీ అంతా కూడా చాలా బాగుందండి అండ్ ఇక్కడ హోటల్స్లో ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్ సపరేట్గా ఉంటుంది బ్యాచిలర్స్ సపరేట్గా ఉంటుందండి సో ప్రాబ్లం ఉండదు మనం హ్యాపీగా ప్రైవసీగా వచ్చి లంచ్ ఆర్ డిన్నర్ చేసి వెళ్ళచ్చు హోటల్స్లో ఎక్కడికి వెళ్ళినా ముందైతే అప్పడం అయితే ఇస్తారండి అప్పడం చాలా టేస్ట్గా ఉంటుంది అందులోకి అది పుదీనా చట్నీ అని చెప్పి ఇస్తారు దాంతో తింటే చాలా బాగుంటుంది మేమిద్దరం కూడా మెనూ చూస్తున్నాము ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి అది చూడటానికి మాకు పావు గంట టైం పట్టింది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అందులో యాక్చువల్గా ఇక్కడ బఫెట్ కూడా ఉందంట బఫే సిస్టమ్ ఓన్లీ ఆఫ్టర్నూనే ఉంటుందంట కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఫార్టీ ఫైవ్ ఎస్ఏఆర్ ఉంది ఫస్ట్ అయితే మేము ఇక్కడ హార్ట్ అండ్ సోర్ సూప్ ట్రై చేసామండి చాలా చాలా బాగుంది టేస్ట్ సూప్ తాగడం హెల్త్కి కూడా మంచిదండి అండ్ ఇది వచ్చేసి మనకి షాంపెయిన్ అంటారంట అండి సౌదీలో ఇది చాలా ఫేమస్ అంట ఇదైతే మంచి హెల్తీ డ్రింక్ అండి ఎందుకంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇందులో మనకి పుదీనా లీవ్స్ యాపిల్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశారు అండ్ ఆరెంజ్ ఉంటుంది కదా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేశారండి సో టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి సౌదీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నెక్స్ట్ అయితే మేము మిక్స్డ్ గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసామండి అండ్ తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము శ్రీధర్కి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తినడం చాలా ఇష్టము డిఫరెంట్ ప్లేసెస్లో ఫుడ్ అలా టేస్ట్ చేయడము సో ఇక్కడ ఫుడ్ చాలా నచ్చిందంట ఫైనల్గా బర్త్డే రోజు బర్త్డే బాయ్ ఫుల్గా సాటిస్ఫై అయ్యారండి ఫుడ్ విషయంలో శ్రీధర్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి నేను కూడా హ్యాపీ అండి రిటర్న్ వెళ్తున్నాము డిన్నర్ అయిన తర్వాత ఇంటికి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ రోజు దిగిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్